శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం శుభాకాంక్షలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం జనవరి 1 నుంచి 3,000 అవ్వ తాతలకు అక్క చెల్లెళ్లకు ప్రేమతో ప్రస్తుతం 2,750 రూపాయల నుంచి 3,000 వరకు పెంపు కార్యక్రమం ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల కన్వీనర్ త్రిలోక్ నాథ్, కుంచటి వెక్కలిగ డైరెక్టర్ గగన, వీరఖ్యాతప్ప శ్రీనివాస్, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, పోలీస్, ఏఎస్ఐ రామాంజనేయులు, వారి సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతాది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తా ఉన్నారు. ఆ గ్యారంటీ, ఈ గ్యారంటీ మీకు అది ఇస్తాం, మీ ఫోన్ నంబర్లు ఇవ్వండి, ఇంకొకటి ఇవ్వండి, మీకు అది చేస్తాం, కేజీ బంగారం ఇస్తామని ఆయన అధికారంలో ఉన్నాడు. కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉంటా, అది 5 ఏళ్ల పాలనలో ఆయన ఇచ్చిన పెన్షన్ రాష్ట్రం మొత్తం కేవలం 58,000 రూపాయలు మాత్రమే. అదే మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేశా. ఆ 2,000 చేసిన తర్వాత ప్రతి ఏటా 250 రూపాయలు పెంచుకుంటూ పోతా అని మాట ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు మీ అందరికి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదే ఆ ఘనత ఎవరిదంటే మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిదే. వేదిక మీద ఉన్న సిద్దప్పన్న గారు, నారాయణప్పన్న గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున సచివాలయ కన్వీనర్లకు మరియు సచివాలయ బృందానికి మరియు వాలంటీర్లందరికీ ఇక్కడికి వచ్చినటువంటి కర్మకర్త అయినటువంటి ఈరోజు పెన్షన్ పంపిణీ కానుకకు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దిన ఏనప్పా ఈ కార్యక్రమం అందరే ఒక అద్భుత వాతావరణ ఎవరో ఉందో దొడ్డ అద్భుత వాతావరణ కాంతైతే. యాకంద్రే ఇతర కార్యక్రమ ఎందెందు నోడిల్ల కేవలం 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార బంధవలింద ఇతర నడితేతే. ఇది ముంచే హనుమంతరాయప్పన్న గారికి, కెంచప్ప గారికి, నారాయణప్పన్న గారికి మరియు లక్ష్మీదేవక్క గారికి, మన మండల కన్వీనర్ త్రిలోక్ నాథ్ గారికి మరియు జేసీఎస్ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డన్న గారికి మరియు మండల అగ్రి అడ్వైజర్ చైర్మన్ అయినటువంటి నాగేంద్రప్పన్న గారికి, సర్పంచ్ జితేంద్రన్న గారికి, సచివాలయ కన్వీనర్లు అయినటువంటి ప్రసాదన్న గారికి మరియు నారాయణప్పన్న గారికి, రాజేష్ మరియు మన సీనియర్ నాయకులు నారాయణప్పన్న గారు మరియు జేకే సిద్దప్ప గారు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెన్షన్ లబ్ధిదారులు మరియు మన గౌరవ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పాత్రికేయులు మరియు పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అవ్వతాతలకు ప్రతి ఒక్కరికి కూడా నేను 3,000 పెన్షన్ ఇచ్చి తీరుతాను అని చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు మీ అందరి ముందు ఇంతమందికి ఈరోజు దాదాపుగా 8,000 మంది పైరుచులకు ఈరోజు మా మండలంలో 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చి నిరూపించుకున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది అని సభాపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరపడం మా అందరికీ చాలా సంతోషకరమైనది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది ప్రజలందరికీ తెలుసు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు
2000 నుంచి అంచెలంచెలుగా ఈనాటికి 3000 వరకు మన ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క లబ్ధిదారులకి అందడం జరుగుతుంది. ముందుగా 2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మాట తప్పము మడమ తిప్పము అనే సిద్ధాంతంతో ఈరోజు ముందుకెళ్తున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఆయన అంచెలంచెలుగా ఏ విడతల వారీగా పెన్షన్ల కార్యక్రమం 3000 దాకా పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వచ్చే ఎన్నికల్లో కూడా మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రజలు మళ్ళా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము.